హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు. మా కొత్త వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. నానాటికి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందనడానికి తాజాగా జరిగినటువంటి ఒక సంఘటనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ పడినప్పటికీ దానికి అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో అనేది తాజా సంఘటన మనందరినీ కూడా గుర్తు చేస్తుంది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఈ నెల 16న జరగనున్న విఆర్ఓ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 700 విఆర్ఓ పోస్టులకు 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆమె చెప్పారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ సహాయకులు అధికారుల పోస్టులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించగా 23 జిల్లాల నుండి దాదాపు 800,000 మంది హాజరయ్యారు. అది అప్పట్లో రికార్డు. కానీ తెలంగాణలో ఇచ్చిన 700 విఆర్ఓ పోస్టులకు 11,00,000 మంది దరఖాస్తు చేయగా పరీక్షకు హాజరయ్యేందుకు 10,58,000 మంది అర్హత సాధించడం గమనార్హం. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో 287,962 మందికి 627 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 370,000 మంది హెచ్ఎండిఏ పరిధిలో పరీక్షా కేంద్రం కావాలని ఆప్షన్లు ఇచ్చినప్పటికీ ఈ పరిధిలో ఎంతమందికి పరీక్ష నిర్వహించగలమో అంతవరకు ఏర్పాట్లు చేశామని, తప్పని పరిస్థితులు ఇతర పరీక్షా కేంద్రాల్లో సర్దుబాటు చేశామని అధికారులు వెల్లడించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి నిరుద్యోగ సమస్య ఏ మేరకు ఉందో మనందరం కూడా గమనించవచ్చు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ వాటన్నిటికీ కూడా భర్తీ చేసేందుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ అందరూ కోరడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకుని అందరి మన్ననల్ని ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు. Yeah.